సినిమా కోసం మాక్సిమం ఎంతగా ఎఫర్ట్ పెట్టొచ్చు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని మాటల్లో కాకుండా చేతల్లో చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సౌత్ లో అయితే కమల్ హాసన్ తో పాటు ఈ జనరేషన్ లో విక్రమ్ ఓ మూవీ కోసం తెగ కష్టపడుతూ ఉంటాడు. బాలీవుడ్ లో మాత్రం ఇలా ఒళ్ళుంచే స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒక్కడే. ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన డంగల్ పోస్టర్ చూస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. మహావీర్ ఫొగట్ జీవిత చరిత్ర ఆధారంగా డంగల్ మూవీ చేస్తున్నాడు అమీర్. ఈ సినిమాలో మల్ల యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. తన కూతుర్లకు రెజ్లింగ్ నేర్పించి విన్నర్స్ గా నిలిపే రోల్ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు చాలా వరకు సీన్స్ పిక్చరైజేషన్ పూర్తయిపోయింది. మహావీర్ కుర్రాడిగా ఉన్నప్పటికీ సీన్స్ మాత్రం ఇంకా పిక్చరైజ్ చేయాల్సి ఉంది. తండ్రి పాత్ర కోసం బాగా లావుగా కనిపించిన అమీర్ ఇప్పుడు కుర్ర మహావీర్ కోసం కంప్లీట్ మేకోవర్ చూపించాడు. జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్న అమీర్ ఖాన్ ఫోటోను రిలీజ్ చేశారు. భారీ దేహంతో ఒళ్ళంతా బిగదీసిన కండలతో ఉన్న పర్ఫెక్షనిస్ట్ ను చూస్తే ఎవరైనా డంగ్ అయిపోవాల్సిందే. స్క్రీన్ పై నిండైన విగ్రహంతో కనిపించేందుకు ఇంత కష్టపడి బాడీ మజిల్స్ పెంచడం అంటే అమీర్ ఖాన్ కి తప్ప వేరెవరికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఈ డంగల్ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక్కడ వేసిన భారీ సెట్ లో ఎన్టీఆర్ సమంతాలపై ఓ పాటను చిత్రీకరించారు. అదే సమయంలో నితిన్ అక్కడికి వెళ్లాడు. జనతా గ్యారేజ్ టీమ్ ను ఆప్యాయంగా పలకరించాడు. ఎన్టీఆర్ ను చూడక చాలా రోజులైందని, ఆయనను కలుసుకోవడం కోసమే సెట్ కు వెళ్లానని నితిన్ చెప్పాడు. సెట్ లో ఉండి ఎన్టీఆర్ డాన్స్ చూడటం థ్రిల్లింగ్ గా అనిపించిందని అన్నాడు. ఆ హిట్ అయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఆయన ఎన్టీఆర్ తోనూ కొరటాలతోనూ పంచుకుంటున్నాడట.